नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ नी नरुडा मुदगो बुल्डन हेडलाइंस चित्तूर जिल्ला रामकुप्पम शांतिपुरम कुप्पम गुडिपल्लिलो तेदेपा जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश युवगळं पादयात्रलो पाल्गोन्न माजी मंत्री देविनेनी वैकापा प्रभुत्वं पै निप्पुलु चेरिगारु నీళ్లు తేవడానికి 600 కోట్ల రూపాయలతో పనులు చేశామని 50 కోట్ల రూపాయలతో పని చేస్తే చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇచ్చారు అంటారని 43 నెలలుగా వదిలేశారన్నారు. హంద్రీనివ కాల్వలు వెడల్పు చేస్తే ఎక్కువ నీరు తేవడానికి పనులు చేస్తే మొత్తం నాశనం చేశారన్నారు. వెనకబడిన ప్రాంతం కుప్పానికి హంద్రీనివ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు తీసుకొని రావడానికి పనులు చేస్తే దానిని నాశనం చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నారు. అది ఒకటి పూర్తయింటే మాకు బయట దేశం పంపించినాం సార్ తెలుపులో ట్రాన్స్ఫర్ చేసి ముఖ్యమంత్రి గారు మీకు బుద్ధి జ్ఞానం ఇవ్వాలి అది అది కొనసాగించమని సార్ ఆయన్ని ముఖ్యమంత్రిని చేతులెత్తి తోడిచ్చి మొక్కుతాము మీ జ్ఞానం చెప్తా ఉన్నాడు ఏం సార్ మీరు చేసింది ఏమి జాడ నిలిపేసినావు నీ పుల్లవేందల ఒక బస్ స్టాండ్ ఒకటి కట్టేసి మన పోజలు వేసిస్తే బస్ స్టాండ్ ఒకటి కట్టేసి బస్ స్టాండ్ కట్టేస్తున్నాము అది ఒకటి కట్టేస్తే చాలదా రంగులేసుకోవడానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు నానా చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది ఎవరు చంద్రబాబు బస్ స్టాండ్ కట్టింది ఎవరు డబుల్ రోడ్లు వేసింది ఎవరు అన్ని ఆయన సార్ ఆయన లేదంటే మా కుటుంబ తాలకే లేదు సార్ దేవుడు దేవుడు దేవునితో సమానం దేవునితో కొలుస్తాం మేము నానా చంద్రబాబు మాకు దేవుడు రోడ్ అంత బాగుండే ఇప్పుడు సార్ గుంతులు పట్టించుకో మానవుడు లేదు సార్ అడిగితే మా పైన దౌర్జన్యం మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వాలి సార్ ఈ కాలంలో నీళ్లు రావాలా ఆయన విగ్రహం ఇక్కడ పెట్టాలా ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలా ఈ సన్నాసులు మాట్లాడుతున్నారు కుప్పంలో మమ్మల్ని ఓడిస్తారా సార్ అది వాళ్ళ కలగట్ట రామ గడ్డ అడుగు పెట్టమని సార్ చంద్రబాబు అడ్డ ఇది సార్ ఇది జాగిరి కాదు జగన్ జాగిరి కాదు ఇది దుర్మార్గంగా డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడు మీరు గట్టిగా ప్రతిఘటించండి గట్టిగా పోరాటం చేయండి గట్టిగా నిలబడండి లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో కూడా మీరందరూ కలవండి నడవండి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ కృష్ణ నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి నీ దగ్గరికి వస్తా తెలుసు సార్ మాకు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ సోచన